అన్ని పార్టీలు ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నాయని చెప్తే ఒకవైపు ఇక్కడ వివక్ష గురవుతున్న పరిస్థితి, మరోవైపు అక్కడ ఎస్టీలు వైద్యం లేక చనిపోతున్న పరిస్థితి. రామ్మోహన్ రావు గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ముందు ఈ వస్తున్న ఆరోపణలకి ఏం సమాధానం చెప్తారు, పార్టీ వైపు నుంచో ప్రభుత్వం వైపు నుంచో, ఏజెన్సీల నుంచి మాట్లాడుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఒకటి, ఋషి గారు ఇందాక హర్ష గారు చెప్పిన ఇన్సిడెంట్స్ కానీ అదేవిధంగా నేను అదే చెబుతున్నా, బేసిక్గా అసలు మనం చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది ఒకటి. రెండోది, మా నాయకుడు పాదయాత్ర బిగిన్ చేసినప్పుడు హిందూపూర్లో మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఎన్టీ రామారావు, బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే విగ్రహాలు పెట్టి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాం. అంటే ఎందుకు చెబుతున్నా అంటే, వీళ్ళు అదే హర్ష కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వేంపల్లిలో కడపలో ఏం జరిగిందో ఇదే విధంగా స్పందించుంటే జనంలో కూడా ఇది పొలిటికల్ కాదు అనేది ఒక యాంగిల్ వెళ్ళి ఉండేది. నేనేమన్నానంటే గత ప్రభుత్వం హర్ష కుమార్ దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అంటే ఎవరు చేసిన, దయచేసి నేను వారు కూడా చెప్పేది ఏంటంటే, దీన్ని పొలిటిసైజ్ చేసి రాజకీయ పార్టీలకు ఆపాదించొద్దు. మా పార్టీ వాళ్ళు ఉన్నా ఏ పార్టీ ఉన్నా మా వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం, ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కూడా. అక్కడ అది అయిపోయింది. దీనిని సెన్సిటివ్ మ్యాటర్, ఇప్పుడు కూడా మనం ఒక పక్క కులవేక్ష ఉండకూడదని చెబుతూ మళ్ళీ ఎస్ అక్కడ ఒక దళితకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కూడా మనం స్పందించాలి. అంబేద్కర్ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయా లేదా? కాంగ్రెస్ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, మరో పార్టీ కానివ్వండి, కేంద్రంలో బీజేపీ కానివ్వండి, అది కూడా ఇప్పుడు అదే చెప్తున్నా. ఎక్కడైతే ఇప్పుడు ఎవరికైతే అట్టడుగున ఆ రోజు దళిత్ కూడా అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చారంటే వెనకబడి ఉన్నారు కాబట్టి, అట్టడుగున ఉన్నారు కాబట్టి, ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. ఇవాళ మనకు కావాల్సింది, ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఎవరైతే ఆర్థిక స్తోమత లేదో వాళ్ళు మనం ఆదుకోవాలి. అందరం బాగుండాలి, అందరం కూడా ఆర్థిక పరిస్థితి బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా గ్రామాల్లో ఏ కులమైనా కానీ అందరూ కలిసి ముందుకు వెళితేనే, ఇప్పుడు మహాత్మా గాంధీ కన్న కలలేంటి, గ్రామాభివృద్ధి జరిగితే, గ్రామాల్లో బాగా అందరూ బాగుంటే ఎప్పుడు కూడా అంతకు మించిన అభివృద్ధి లేదు, కంటికి కనపడాలి. అర్ధరాత్రి కాడ ఒక మహిళ రోడ్డు మీద వెళ్ళగలిగేట్టు ఉండాలి, కూడా వెళ్ళనివ్వకుండా వైద్యానికి వెళ్ళడానికి తప్పనంటున్నా. నేను ఈవేళ దాన్ని పరిస్థితుల్లో ఇప్పుడు హర్ష కుమార్ గారైనా రామ్ కోటయ్య గారైనా వేణు, నేను వారికి చెప్పేది విజ్ఞప్తి ఒకటే, మేము దీన్ని సమర్థిస్తున్నామను, ప్రభుత్వం వెనకుందను, లేకపోతే తెలుగుదేశం దళిత వ్యతిరేక ముద్ర వేసి అనవసరంగా వద్దు, దీన్ని రాద్ధాంతం చేయొద్దు. కుమార్ గారు సమస్యకు పరిష్కార దిశగా మీరు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కడప వేంపల్లో జరిగిన ఇన్సిడెంట్ రామ్మోహన్ చెప్తున్నారు, నేను స్పందన హర్ష కుమార్ చేస్తున్నారంటే రాజకీయాలకు ముడిపెడుతున్నారు. అంటే నేను ఒకటండి, నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ వేంపల్లలో విషయం ఇప్పటికీ కూడా నాకు తెలియదు, టు బి ఫ్రాంక్ ఒప్పుకుంటున్నాను ఏం జరిగిందన్నది. నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా సరే దళితులకనే కాదు సామాజికంగా ఏ సమస్య వచ్చినా వెళ్తున్నాను. మీరు గవర్నమెంట్ సైడ్ చాలా క్లీన్గా ఉందని చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. గవర్నమెంటే వివక్షత పాటిస్తుంది, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈ వివక్షతను పాటిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, రాజధానిలో 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని శంకుస్థాపన చేసి దీన్ని మేము ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో కడతామని చెప్పి ప్రకటించారు. మొత్తం రాజధాని అంటే ప్రజల డబ్బు అంట, అందరి డబ్బు అంట, అంబేద్కర్ విగ్రహం వచ్చేటప్పటికి సబ్ ప్లాన్ అంట. అంటే అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వివక్షత చూపించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే రాజకీయం, ఇటువంటి పరిస్థితి ఉంది. మొన్న మీరు రింగ్ రోడ్డుకి ఏ విధంగా ఖర్చు పెట్టారు, అదే విధంగా ఇక్కడ మూసిరి వరకు కానీ ఏ విధంగా ఫండ్స్ డైవర్ట్ చేశారు లేదు. ఈవేళ మేము ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమౌంట్ పెంచి మేము ఖర్చు పెడతామంటే విద్యార్థులు నినగాకమన్నా 168 మందిని ఫారిన్ స్టడీస్ పంపించాం, మీ ప్రభుత్వంలో ఎవరిని పంపించలా. కాబట్టి ప్రభుత్వ వివక్ష అంటే మేము మీకు దళితులకి ఏదైతే ప్రభుత్వం అందరిని అట్టడుగున వర్గాలనే ఆదుకుంటుందో అది మేము చేస్తున్న అన్యాయమా? ఎట్లా మారుతారు సార్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్న దాన్ని మీరు అప్రిషియేట్ చేయాల్సింది. దీనికి మీరు దీని ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గు ఉండాలండి, సిగ్గు. ఎందువల్లంటే
ఈ సబ్ ప్లాన్ ని చట్టబద్ధత చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ సబ్ ప్లాన్ ని చట్టబద్ధ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజున సబ్ ప్లాన్ అడ్డుకుండా మీరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఓటేసింది, మొత్తం ప్రజానీకం అంతా జరిగి చూశారు. కాబట్టి తెలుగుదేశం అన్నది ఎప్పుడు కూడా ఎగెనిస్ట్ దళిత్ దళిత్. ఈ రోజున అంబేద్కర్ విగ్రహానికి కూడా వివక్షత మీ హయాంలోనే. ఎక్కడైనా సరే నేను మీకు ఓపెన్ గా నేను ఛాలెంజ్ చెప్తున్నాను, ప్రతిసారి మీరు మీ గవర్నమెంట్ వచ్చేప్పుడు దాడులు. కాబట్టి మీరు ఏదో పంపిస్తున్నామంటే సప్లాన్ చట్టబద్ధం చేసింది కాబట్టి ఈ రోజున ఆ సప్లాన్ నిధులు కూడా చట్టబద్ధం చేసింది కూడా మీరు వేరువేరుగా చేస్తున్నారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని మేము ఏదో చేసేసాం, మీరు ఏం చేశారు అసలు? మీరు అన్ని రాష్ట్రపతిని పెట్టారు, వాస్తవానికి రాష్ట్రపతిని పెట్టడానికి ఇక్కడ గ్రామాల్లోనేమో దళితులనేమో మీరు ఇష్టానుసారంగా మాట్లాడి మీరు ఇష్టానుసారంగా చేసేసి మీరు దళితులు పెట్టడానికి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే స్పీకర్ చేసి ఎందుకు మీకు ఏదైనా గ్రామంలో మీకు అడుపం అంటే ఏంటంటే దళితుల మీద మేము మాకు పార్టీకి ఓటేయలేదు, ఈ పార్టీకి ఓటేయలేదు కాబట్టి మేము వాళ్ళకి ఏమి చెయ్యము అన్న ఉద్దేశంలోనే మీరు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యగా ఈ రోజున దళితుల మీద మీరు చేస్తున్నారు తప్పితే మీరు ప్రతి విషయంలోనూ కూడా దళిత వ్యతిరేక ఎవరంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. నేను ప్రూవ్ చేస్తాను, అంటారు ఆఖరికి ఎస్సీ ప్లాన్స్ ఎస్సీ ప్లాన్ ఎన్ఎఫ్డిసి నిధుల మీద కూడా చంద్రబాబు ఫోటో. చంద్రబాబు ఫోటో థ్యాంక్ యూ సీఎం అంట ఒక నయాపెట్టారు రాజశేఖర్ పైసా కూడా లేకుండా మీరు నిధులతో అక్కడ ఫోటో వేసుకుని ఆ ఫోటో తీసేస్తే లోన్ తీసుకుని మీ అమ్మ బాబు సొత్తిస్తున్నారా? ఇది మాకు డబ్బు ఎస్సీ ప్లాన్ నిధులు సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ మాకు సంబంధించిన హక్కుగా మాకు రావాల్సిన నిధులు మీరేదో ఇస్తున్నట్టు చెప్తున్నారంటే మాకు గొప్ప కిరణ్ కుమార్ రెడ్డి మీకు మనసులో ఒకటి పెట్టుకుని మీ దగ్గర డేటా ఉందా? 200 మీరు ఇచ్చిన పెన్షన్ మేము ఉన్నప్పుడు మాట విప్పకుండా విన్నప్పుడు నోరు విప్పకుండా యానాములో ఒక ఇండస్ట్రీ మూత పడిపోయింది, హత్యలు జరిగినాయి, ఏం సమాధానం ఉందండి? వాళ్ళు రాజకీయాలు చేయాల్సిన అవసరం హర్ష కుమార్ కి ఉంది? ఎందుకంటే ఆయన ఏ పార్టీలో యానంలో అడగండి, లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేశారు. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఆ సిబిఐ ఎంక్వైరీ బయట పెట్టమనండి, ఆ సిబిఐ ఎంక్వైరీ బయట పెట్టి అసలు హర్ష కుమార్ పాత్ర ఏంటి అన్నది చేయండి. సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ఎందుకు బయట పెట్టలేదు మీరు చెప్పండి. యానం ఇండస్ట్రీస్ లో జరిగింది అది. హర్ష కుమార్ గారు, మీరు ఇప్పుడే అన్నారు నేను ఏ పార్టీలోనూ లేనన్నారు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారంటున్నారు, మీరు హక్కుల కోసం పోరాడుతున్నారు లేకపోతే సమాజంలో ఉన్నారు? యానంలో నేను అడగండి, నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు యానంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు నేను ప్రతిపక్షం కింద లెక్క కాబట్టి నేను ఏ పార్టీలో నేను లేను కాబట్టి సిబిఐ ఎంక్వైరీలు గవర్నమెంట్ ఉంది కాబట్టి బిజెపి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ ని బయట పెట్టమని లెటర్ రాశాను, ఇప్పుడు బయట పెట్టమనండి. ఆయన అధికార ప్రతినిధిగా ఉంటున్నారు కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మీరు ఢిల్లీలోనే ఉంటారు, సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఆ రిపోర్ట్ బయట పెట్టి నా మీద ఇంత చర్య తీసుకున్న దమ్ము మీకు ఉందని అడుగుతా ఉన్నారు. ఇవాళ మీరు కులాలని రెచ్చగొడుతున్నారు కాబట్టి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశాం, నాకు అది రామ్మోహన్ రావు గారి మాటలో అర్థమైన విషయం. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు ఆయన మిమ్మల్ని. కరెక్ట్ అయిందండి. హర్ష కుమార్, కులాల మధ్య అంటే దళితులందరినీ వెలేస్తే అది కదండి, దళితులందరినీ పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి మనం ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని ఏ కులం అయినా ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీ వాళ్ళకు చెప్తే తప్పే ఉంది, ఒక బాధ్యతగా పెద్ద మైండ్ సెట్ అలాగా అంటే ఈ గ్రామం కాదు మిగతా గ్రామంలో రెచ్చగొడదామా? అశాంతి కావాలా మనకి?
యూత్ను మిస్లీడ్ చేద్దామా? మనకు కావాల్సింది ఏంటి? ఆ గ్రామంలో ఒక మూర్ఖుడు ఉన్నాడనుకోండి, ఆ మూర్ఖుడు కులాలకు అతీతంగా మనం వెళ్ళి ఎవరే నాయన నీ ప్రవర్తన ఇది కాదు, నీది ఇది కాదు, మనం అంతా కలిసి ఉండాల్సింది, అదే ఇవాళ నీడ్ ఆఫ్ ద కవర్సింది. లేదా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకం అంటామా, లేదా పార్టీ వ్యతిరేకత వేసుకుని మిగతా రాష్ట్రాలలో అన్ని గ్రామాలకి మీరు చర్యలు తీసుకుంటే అది కాదు, ఈ రోజుకి కూడా చర్యలు తీసుకోవాలని చర్చ జరుగుతుంది. 24 గంటలు మీ వాళ్ళే. అరే ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తపరిచి అధికారులని మీరంతా సమస్య పరిష్కారం కనుగొనండి. ఆర్థిక సంపద పెంచడానికి ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలు ఎవరైతే అట్టడుగున ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావాలని తెలుగుదేశం చేస్తున్నది నేరం అంటే, ఒక నిమిషం అంటే ఒకసారి మీరు పైకి తీసుకురావట్లేదండి. చట్టానికి లోబడి ఆ చట్టానికి ఉన్న నిధులు ఎలా ఖర్చు పెట్టాలో మేము ఒకటి రాసిందే మీరు చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి దీనికి కారణం, అది కూడా చేయలేదు కదా. వ్యతిరేకించారు, 200 ఇచ్చారు పెన్షన్, మీరు 1000 రూపాయలు ఇస్తున్నారు. సబ్ ప్లాన్ గురించి బాధ్య హక్కు లేదు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని మార్చి ఎన్టీ రామారావు పెట్టారు మీరు, మీకు అది కూడా హక్కు లేదు, సిగ్గు లేదు మీకు. అసలు ఒకరు పెట్టిన పథకాలని పేర్లు మారుస్తున్నారు మీరు. రాజకీయం ఇక్కడెక్కడ ఒకటి చిన్న విషయం మర్చిపోతున్నాం మనం. అసలు మెయిన్ సబ్జెక్ట్ ఈ రోజు సాంఘిక బహిష్కరణ జరుగుతున్నటువంటిది, మరీ ఘోరాతి ఘోరం అని చెప్పి దాని మీద చర్చ వదిలేసి ఎప్పుడెప్పుడో తోకుంటే ఏది కాదు. ఈ రోజు అగ్రకులాలకు కూడా మనం నేర్పించాలి, వాళ్ళకే కాదు అగ్రకులాలు నేర్పించాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అశోక్ కుమార్ చెప్పినటువంటి ఇన్సిడెంట్లు అన్నీ చూస్తే దాంట్లో ప్రతి ఒక్కరూ టీడీపీ నాయకులు ఉన్నారు. మరి పార్టీ ఈ టీడీపీ నాయకుల మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవటం లే. ఒకసారి తీసుకుంటే రెండోసారి జరుగుతుందా? జరగదు కదా. ఎవరిని ఉపేక్షించలేదు ముఖ్యమంత్రి, గతంలో ఇన్నిసార్లు జరిగింది కదా, ఏం యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మరి ఈ రోజు కూడా ఇప్పుడు జరిగింది అంటున్నారు, అక్కడ మండల పార్టీ నాయకుడు లేకపోతే షాడో ఎమ్మెల్యేను ఎవరో ఉన్నారు అక్కడ, మరి ఆయన మీద ఎందుకు ఇంతసేపు ఎందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? రామ్కోటి గారు, ఇవాళ దళిత హరిజన బహుజన గిరిజనులకు సంబంధించినటువంటి విధానంలో మన యొక్క ఆలోచన సరళిలో మార్పు రావాలి. ఇవాళ ఈ విధమైనటువంటి అమానుష్యమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉపేక్షించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా దురాక్రమణం. ఎందుకంటే హర్ష గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలు హర్ష కుమార్ చాలా క్లియర్ గా ఒక విషయం చెబుతున్నారు, పార్టీలతో సంబంధం లేదు. ఇవాళ నేను ఎవరైతే దళితుల గురించి నేను ఆలోచన చేస్తున్నానని చెప్పి చెబుతున్నారో అది మనం హర్షించదగ్గ విషయం. కారణం ఏంటంటే ఇవాళ ఆయన పార్టీకి సంబంధం లేకుండా ఆయన మీద నిజంగా కనుక ఏదైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి అంత ముందు జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి ఏదైనా సరే మనం బయట అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆవేశపూరితంగా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు హర్ష గారు. నేను చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి సమస్యని మనం పరిష్కరించాల్సిన విధంగా వెళ్ళాలి. ఎవరైతే ఉద్రిక్త వాతావరణంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇదిగో ఇలాంటి హక్కులు ఉన్నాయి మనం ఈ విధంగా చేస్తాం అనేది కాకుండా అక్కడ అసలు ఏ విధమైన సమస్య ఉందో వాళ్ళతో మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పెద్ద నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి. అంతేగాని దీనికి సంబంధించింది ఒక పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీని దళితులకు వ్యతిరేకి అని చెప్పి చూపించడం చాలా బాధకరం. కాంగ్రెస్ గవర్నమెంట్ దళితులకి ఏం లేదనే ఆలోచన లేదు, మీరు వదిలేయండి. కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది గిరిజనుల గురించి కానీ లేకపోతే దళితుల గురించి కానీ అందరి గురించి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకు పరిపూర్ణంగా ఉంది. మేము దీని గురించి పరిపూర్ణంగా ఆలోచన చేస్తున్నాం. మీ యొక్క సహాయంగా మీరు ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి చెబుతున్నారు కాబట్టి మీరు కూడా ముందుకు వచ్చి మీ యొక్క సలహాలు. రామ్కోటి గారు ఒక నిమిషం, రామ్కోటి గారు ఒక నిమిషం. ప్రస్తుతం మీరు హౌస్ అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు, 9 గంటలకు అరెస్ట్ చేయకపోతే దీక్ష కూర్చుంటారని చెప్తున్నారు, దానివల్ల సమస్య మరింత పెరుగుతుందా పరిష్కారం అవుతుందా ఏం చేయదలుచుకున్నారు? సమస్యని ఒక కోణం హర్ష కుమార్ గారిని అడిగాను. రామ్కోటి గారు నేను హర్ష కుమార్ గారిని అడిగాను. రెచ్చగొట్టకండి రామ్కోటి గారు, హర్ష కుమార్ గారిని అడిగాను. హర్ష కుమార్ గారు చెప్పండి. నేను ఒకటి చెప్తున్నానండి, సమస్యను రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఒక విషయం చెప్తున్నాను, 2 నెలలు అయింది, 2 నెలల నుంచి ఆ గ్రామ ప్రజలు అగ్గచాట్లు పడ్డారు. హర్ష కుమార్ గారు మీరు చెప్పారు నాకు ఆల్రెడీ, సారీ కమిషన్ వచ్చింది. ఒక నిమిషం చెప్పేస్తాను, నేను చెప్తాను ఒక్క నిమిషం, అదేనండి నేను చెప్తున్నాను.
బీజేపీకి సంబంధించిన ఎస్సీ కమిషన్ మెంబర్ వచ్చాడు, తెలుగుదేశం సంబంధించిన ఎస్సీ చైర్మన్ వచ్చాడు, ఇద్దరు అరెస్ట్ చేయమన్నారు, ఇద్దరు అరెస్ట్ చేయమన్నారు, నేను కూడా అరెస్ట్ చేయమంటున్నాను. నేను అరెస్ట్ చేయకపోతేనే కూర్చుంటానంటున్నాను. ఇప్పుడు దాకా వ్యవస్థలన్నింటినీ, పోలీసు వ్యవస్థని అందరి మీద పెట్టి ఆ గ్రామాల్లో ఎవరు రాకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని చేయబోదులు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నాను. ఐ గాట్ ఇట్, థ్యాంక్ యూ హర్ష్ కుమార్ గారు. సో సాధారణంగా సమస్య పరిష్కరించుకునే అవకాశం గురించి ఆలోచించాలి. మరొకసారి మనం కోరుకుంటే థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయినందుకు. రామ్ కోటే గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ లైవ్ లో జాయిన్ అయినందుకు. రేపటి లైవ్ షోలో తెలుసుకెళ్తాం. కీప్ వాచింగ్.